आंध्र प्रदेश टू वीलर मेकानिक्स को अंडगा निलिचेंदुकु नव्यांध्र टू वीलर मेकानिक्स वेलफेयर असोसिएशन एर्पडिंदनी टू वीलर मेकानिक्स के एल्लवेलल यूनियन अंडगा उंटुंदनी यूनियन फाउंडर शेख सुबानी अन्नारु। आदिवारं प्रकाशं जिल्ला खम्मं पट्टणंलोनि स्थानिक वै जंक्षन लो नव्यांध्र टू वीलर मेकानिक्स वेलफेयर असोसिएशन खम्मं मंडल अध्यक्षुलु शेख रसूल मरियु उपाध्यक्षुलु रामु आध्वर्यंलो बेसवारिपेट खम्मं पट्टणंलो घनंगा भारी र्याली निर्वहिंचि अवगाहन समावेशं निर्वहिंचारु। ఈ ర్యాలీ కార్యక్రమం బేసవారిపేట పట్టణం నుంచి ఖమ్మం బస్ స్టాండ్ మీదుగా వై జంక్షన్ వరకు నిర్వహించారు। ఈ ర్యాలీలో 26 జిల్లాల టూ వీలర్ మెకానిక్లు పాల్గొని విజయవంతం చేశారు। అనంతరం స్థానిక వై జంక్షన్ లో భారీ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం మండలం ఎస్ఐ వి నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు। ఈ సమావేశంలో గత సంవత్సరం గుండెపోటుతో మృతి చెందిన చాంద్ బాషా అనే మెకానిక్ కుటుంబానికి 25,000 నగదును అందించి వారి పిల్లల పేర్ల మీద 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పత్రాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు। ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ టూ వీలర్ మెకానిక్స్ కి ఎల్లవేళల యూనియన్ అండగా ఉంటుందని మెకానిక్ల సమస్యలు వారి ఇబ్బందులను తొలగించి వారికి అండగా ఉండేందుకు యూనియన్ ఏర్పడిందని అన్నారు। అనంతరం ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనియన్ మెకానిక్స్ కు డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా సహకారం ఉంటుందని అన్నారు। అనంతరం ఎస్ఐ నాగమల్లేశ్వరరావును యూనియన్ తరపున శాలువాతో ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో స్టేట్ ఇన్‌చార్జ్ ప్రెసిడెంట్ వి సాంబశివరావు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బహదూర్ ఖాన్, నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ షేక్ ఇక్బాల్ బాషా, ఖమ్మం మండల ప్రెసిడెంట్ షేక్ రసూల్, ఏపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సయ్యద్ గౌస్ మరియు తదితర రాష్ట్ర జిల్లా నాయకులు మెకానిక్లు పాల్గొన్నారు। మనందర తరపున ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ పంపించేసి ప్రభుత్వానికి కానీ లేకపోతే అక్కడ ఉన్న అధికారులకు కానీ తెలిపి ఈ సమస్యను పోరాటం చేసుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఏదైతే ఉందో ఇక్కడ ఒక యూనియన్ ఏర్పాటు చేసి ఆ యూనియన్కి ప్లస్ ఇదే కాకుండా పక్క మండలాలు జిల్లా స్టేట్ వైడ్